జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఎదురు కాల్పుల ఘటనలో హిజ్బుల్ ముజాహిదీన్ తీవ్రవాద సంస్థకు చెందిన కీలక నేత మరణించాడు మరో ఉగ్రవాదిని భద్రతా సిబ్బంది పట్టుకున్నారు శ్రీనగర్ పట్టణంలోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు ఉన్నట్టు భద్రతా దళాలకు సమాచారం అందింది దీంతో పోలీసులు సీఆర్పీఎఫ్ జవాన్లు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు ఉగ్రవాదులు దాగి ఉన్నట్టు అనుమానించిన ప్రాంతానికి భద్రతా బలగాలు చేరగానే తీవ్రవాదులు వారిపై కాల్పులు జరిపారు దీంతో భద్రతా బలగాలు ప్రతిగా కాల్పులు జరపగా హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ కమాండర్ సైఫుల్లా మీర్ అలియాస్ ఘాజీ హైదర్ మరణించినట్టు పోలీసు అధికారులు తెలిపారు